ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభావివందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ముఖ్యంగా దేవునితో ప్రతిరోజు అనే ఈ దైవ సందేశాలు విని మీరు ఆదరిస్తున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా చక్కగా పెరుగుతున్నారు. మీ యొక్క సహకారం అందిస్తున్నందుకు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అనేక మంది షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఆ విధంగా పరిచర్యలో సహకారం అందిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనందరికీ ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా అనగా మనకు తోడుగా ఉండటానికి వచ్చున్నారు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటున్న క్రమంలో జకే గురించి చూసాం, సమరయశ్రీ గురించి చూసాం. ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నా. అతడు ఇంచుమించు 38 సంవత్సరాల నుంచి ఒక రకమైన వ్యాధితో బాధపడుతున్నాడు. అతడు ఆ వ్యాధితో బాధపడుతూ ఎక్కడున్నాడు అని అంటే ఇంటిలో లేడు, లేకుంటే హాస్పిటల్లో లేడు. తను ఒక బెతెస్దా అనబడినటువంటి కోనేటి దగ్గర ఉన్నాడు. అతడు ఇంచుమించు 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర ఉండటం అంటే సామాన్యమైన విషయం కాదు. అతడికి ఎంత విశ్వాసం ఉంటే, ఎంత నిరీక్షణ ఉంటే మరి ఆ విధంగా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఆ రోగంతో ఉంటూ ఉన్నాడు. అతని కళ్ళ ముందు ఎంతమంది స్వస్థత పొంది ఉండొచ్చు, అక్కడ ముఖ్యంగా అక్కడ ఆ విధంగా రోగులు ఉండటానికి కారణం ఏంటంటే ఆ బెతెస్దా అనబడినటువంటి కోనేటికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటి ఆ ప్రత్యేకత అని అంటే ఆ యొక్క కోనేటిలో ఒక దేవదూత వచ్చి ఆ నీటిని కదిలిస్తుందంట. అలా కదిలించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రోగుల్లో మొట్టమొదటి రోగి ఎవరైతే ఆ కోనేటిలో దిగుతారో ఆ రోగి సంపూర్ణమైన స్వస్థత పొందుతాడు. అలా స్వస్థత పొందినటువంటి సందర్భాలు ఈ 38 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర రోగంతో పడి ఉండి ఆయన కళ్ళార చూశాడు. అనేక మంది తన కళ్ళ ముందే స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు. అలా స్వస్థత పొంది వెళ్ళిపోతున్నారు, కానీ ఈయన స్వస్థత పొందలేకపోవటానికి గల కారణం ఏంటి అని అంటే అతడు చెబుతాడు, అయ్యా నేను ఈ కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నాను. ఒక దేవదూత వచ్చి ఆ నీళ్ళను కదిలించినప్పుడు అందరికంటే ముందుగా ఆ నీళ్ళల్లో దిగిన వారు, ఆ కోనేటిలో దిగిన వారు స్వస్థత పొందుతారు. అయితే నా సమస్య ఏంటంటే నేను అందరికంటే ముందు వెళ్ళాలని 38 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, కానీ నాకున్న బలహీనత, నాకున్న ఈ రోగము నన్ను అక్కడ దాకా తీసుకుని వెళ్ళలేకపోతుంది, నేను స్వస్థత పొందలేకపోతున్నా. ఏదో ఒకరోజు నేను స్వస్థత పొందలేనా అని నేను ఎదురు చూస్తున్నాను. ఆయన చెప్పినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అక్కడ వాక్యంలో ఏమని రాయబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అడుగుతాడు, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని. అప్పుడు అతడు అంటాడు, అయ్యా ఈ నీళ్ళు కదిలించినప్పుడు మొదటికి ఎవడు దిగితే వాడే స్వస్థత పొందుతాడు, నన్ను తీసుకెళ్ళి దించేవారు లేరు, ఈ 38 సంవత్సరాల నుంచి నన్ను ఎవడైనా సరే తీసుకుని వెళ్ళి నా రోగం స్వస్థత పొందటాని కోసం నా మీద జాలిపడి ఈ రోగుల్లో ఎవరైనా ఒకరన్నా కనీసం నాకంటే ముందుగా వెళ్ళకుండా ఆగుతారేమో చూస్తున్నాను, కానీ ఎవడో నా మీద జాలి పడతలేదు, నాకెవరూ సహాయకులు లేరు. నిరాశ, నిస్పృహ, బాధతో, వేదనతో అలాగే ఎదురు చూస్తూ ఉన్నాను అని ఆయన చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటో తెలుసండి. అద్భుతమైనటువంటి మాట అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. యోహాను సువార్త 5:8-9 వచనాలు మనం చదువుకుందాం. యేసు, నీవు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపు ఎత్తుకుని నడిచెను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకున్న పరిస్థితులను బట్టి నీవు నిరీక్షణ కలిగి ఉండి నీకున్న బాధ, నీకున్న వేదన, నీకున్న దుఃఖము,
నీకున్న శ్రమలు, నీకున్న ఇబ్బందులు, నీ ఒంటరితనమును బట్టి నువ్వు వేదన చెందుతున్నావా? బాధపడుతున్నావా? కష్టపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? నాకెవరూ సహాయకులు లేరు, నాకెవరైనా సహాయం చేసేవారు ఉంటే బాగుంటుంది అని నువ్వు అనేక మందికి చెప్పుకుంటున్నావా? నిన్ను ఆ స్థితిలో నుండి బయటికి లేవనెత్తేవారు ఎవరూ ఉండరు, నీ మీద జాలి పడేవారు ఎవరూ ఉండరు. కానీ ఒక అద్భుతమైనటువంటి శుభవార్త ఏంటంటే, నీకు స్వస్థతనిచ్చి నిన్ను ఒక ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి, నిన్ను ఆనంద సంతోషములతో నిన్ను నింపడానికి ఒక ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏమని అడుగుతున్నాడనంటే, నీ ఉన్న స్థితిని నువ్వు గుర్తెరిగావు కదా, మరి ఆ స్థితి నుండి బయటికి రావాలని నువ్వు కోరుతున్నావా అని యేసు ప్రభు అడుగుతున్నాడు. అలా అడిగినప్పుడు, ఆ విషయం ఈ విషయం కాదు నువ్వు చెప్పాల్సింది, యేసయ్య ఈరోజు నేనున్న దీన స్థితి నుండి, నేనున్న దరిద్రపు స్థితి నుండి, నేనున్న దుఃఖపు స్థితి నుండి, నేనున్న వేదన స్థితి నుండి బయటికి రావాలని కోరుతున్నాను అని ఒక్క మాట యేసయ్యతో ఈ మాటను చెప్పగలిగితే, యేసయ్య ఇప్పుడే నీ జీవితంలో ఎన్నడెన్నడు పొందని ఆనంద సంతోషములతో నిన్ను నింపి, ఉన్నతమైన ఆశీర్వాదముతో నిన్ను నింపి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృపతో దేవుడు నిన్ను నింపి తన నామ మహిమ కొరకు ఆయన మిమ్మలను వాడుకొనుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, నమ్మదగిన తండ్రి, ఈ సమయమందు నాతో మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. 38 సంవత్సరాల నుంచి నా రోగం స్వస్థపరచడానికి ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూసినటువంటి వ్యక్తికి దేవా, ఒక్క క్షణంలో మీరు స్వస్థతనిచ్చి విడుదల చేసి ఆనందాన్ని నింపినటువంటి దేవుడు నాయన. అటువంటి కృపతో మేము కూడా నింపబడటానికి, మా జీవితంలో కూడా కార్యం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఆ విధమైన జీవితాన్ని మేము పొందటానికి మేము కూడా సిద్ధంగా ఉండి నిన్ను మహింపరచునట్లు కృపదయచ్చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.